నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తొందరలోనే కేసీఆర్ ని సీఎం చేసుకుందాం అని కేటీఆర్ గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతుంది. అయితే ఈ విషయంపై మనతో చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు మనం టీవీ. నమస్తే అమ్మా. తాజాగా మనం ఇప్పుడైతే వింటున్నాం కేటీఆర్ గారు తొందరలోనే కేసీఆర్ ని సీఎం గా చూడబోతున్నాం, చేసుకోబోతున్నాం అని అయితే వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై చర్చ కూడా తీవ్రంగానే జరుగుతుంది. అయితే ఇది ఫస్ట్ టైం కాదు, మనము ఈ కొత్త ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇలాంటి వార్తలు చాలా వింటూనే ఉన్నాం. ఎందుకు ఈ విధమైన చర్చ వస్తుంది? అసలు మొన్ననే కదా మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎందుకు ఇంతకనం దీని గురించి చర్చ చేయడం జరుగుతుంది? సమీక్షల సందర్భంగా కరీంనగర్ సమీక్షలో కేటీఆర్ అన్నటువంటి వ్యాఖ్యలు మీరు అన్నట్టుగా అసలు ఏది ఓడిపోయిన దగ్గర నుంచి ఇదే వ్యాఖ్యలు కేటీఆర్ నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఏమో హాస్పిటలైజ్ అయ్యారు, ఆయన అనారోగ్యం. ఇప్పుడు కేటీఆర్ పార్టీ భుజానేసుకున్నాడు. ఆయన కామెంట్స్ ప్రజల్లో ఏ విధమైనటువంటి చర్చకు దారి తీస్తోంది అనే విమర్శ ఆయన చేసుకోవాలి. దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? అంటే ఏంటి, అధికారం కోసం మీరు అంగలారుస్తున్నారా, ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారా? ఎన్నాళ్ళైంది మీరు ప్రతిపక్షంలోకి వచ్చి? మీరు ప్రతిపక్షంలోకి వచ్చి 3 నెలలు కాకుండానే అధికారం కోసం ఇంత రగిలిపోతున్నారా అనే మెసేజీ మీకు ఏ విధంగా మంచి చేస్తుంది? ప్రతిపక్షంగా మీరు చేయాల్సింది ప్రజా పోరాటాలు. మళ్ళా మీలో పోరాట యోధులు బయటికి రావాలి. ఎందుకంటే పోరాటమే మీ ఊపిరిగా, మీ మనుగడగా, మీ పుట్టుకగా సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే పోరాటం నుంచి కదా. ఆ పోరాటం మానేశారు, 10 ఏళ్ళు శుభ్రంగా పండారు. ఏది భాషలో మాట్లాడుకుంటే మీరు 10 ఏళ్ళు అనుభవించిన సుఖాలు, అనుభవించిన అధికారం చాలక ఇప్పటికైనా మెలుకోవాలి కదా, ప్రజల వెనక ఉండాలి. వీళ్ళు ప్రజలకి కష్టంలో అండగా ఉండాలి. అంతే తప్ప మళ్ళా కేసీఆర్ వస్తాడు, సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వం ఉండేది 6 నెలలే, రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండే, అంతకుముందు హరీష్ రావు అని అనేవాళ్ళు, ఏమని ఏకనాథ్ షిండే అని వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీళ్ళు అంటున్నారు. ఎందుకు ఈ షిండే గోళ? ఎవరి పార్టీ వాళ్ళు నడుపుకుంటే, ఎవరికి వాళ్ళు ప్రజల్లో ఉంటే చాలు, ప్రజలు కోరుకునేది అది. ఏది అధికారం వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఏదో చేస్తామన్నారు, వాళ్ళని చెయ్యనివ్వండి. ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్ష స్థానానికి పరిమితం కండి. మీరు ఇప్పుడు చేయాల్సింది పోస్ట్ మార్టం. ఏంటి, ఎందుకు ఓడిపోయాం, ఓటమికి కారణాలేంటి? మొరాలిటీ బిల్డప్ ముందు ఎక్కడ జరగాలంటే శ్రేణుల్లో మొరాలిటీ పెరగాలి, బీఆర్ఎస్ క్యాడర్లో మొరాలిటీ పెరగాలి, లీడర్స్లో మొరాలిటీ పెరగాలి. ఈయన మాటలు క్యాడర్లో మొరాలిటీ పెంచడం కోసం అంటున్నాడు. ఏంటి, సీఎం కేసీఆర్ అవుతాడు, ఇతను ఉండేది 6 నెలలే, 2 ఏళ్లలో కూలిపోద్ది ప్రభుత్వం, ఇలా అంటుంటే క్యాడర్లో మొరాలిటీ పెరగటం దేవుడికి ఎరుకు. ముందు లీడర్స్లో మొరాలిటీ దెబ్బతింటాను. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, ఇదేదో కోలేసేటట్టున్నారు, మా ఎమ్మెల్యే గిరి కూడా పోద్ది, మాకు 5 ఏళ్ళన్నా ఈ ఎమ్మెల్యే ఉండనిచ్చేటట్టు లేడు కేటీఆర్ అని చెప్పి ఇళ్ళు కూడా సర్దుకుని రేవంతే వెళ్ళిపోతారు. అంతే కదా, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఏ ఎమ్మెల్యే కూడా సిద్ధంగా ఉండడు. క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ సంగతి వదిలేయండి, ముందు లీడర్స్ సంగతి చూసుకోండి. నీ 39 మంది ఎమ్మెల్యేలకి మీరు కాపలా కాసుకోవాలి. ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు నిన్న మొన్న రేవంత్ రెడ్డితో కలిశారని, వాళ్ళంతా ఒకే సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అంతా వాళ్ళే మొన్న పూనుకుని కాంగ్రెస్ని గెలిపించారని, అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారని కూడా వచ్చింది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి బయటికి ఖండించారు, మేము వెళ్ళటలేదు, మేము బీఆర్ఎస్తోనే ఉంటాము అన్నా కూడా గతంలో ఇలాంటి ఖండనలు మనం అనేకం చూసాం. అనేక మంది ఖండిస్తారు, మళ్ళీ మరుసటి రోజు చేరిపోతారు. ఇది కాదు కదా, ఇవాళ ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సక్సెస్ అయ్యారా లేదా? కేసీఆర్ ఆయన అనారోగ్యం, ఆయన మరి ఇంకా కోలుకున్న దీంట్లో ఇప్పటికైనా కేసీఆర్ దీనిపైన దృష్టి పెట్టాలి. ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనితీరుని మనం 2గా చూడాలి. ఒకటి,
ఫస్ట్ హాఫ్లో ఏం చేశాడు, జీహెచ్ఎంసీలో పార్టీని నడిపాడు సక్సెస్ పీరియడ్. ఎలా, ఒక 50 కార్పొరేటర్లు గెలిపించాడు, మంచిగా సిటీలో బేస్ పడింది, బాగా మంచి నెట్వర్క్ డెవలప్ చేశాడు, తెలుగుదేశం వాళ్ళందరినీ తన పార్టీలోకి లాగేసుకున్నారు, బలపడ్డారు. మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో సిటీయే కొమ్ము కాసింది. ఎవరికి? బీఆర్ఎస్కి. కాంగ్రెస్ ఇక్కడ వేళ్ళు ఊనుకోలేకుండా వాళ్ళు చేసిన డెవలప్మెంటు, లేకపోతే ఈ ఫ్లైఓవర్లనో, లేకపోతే ఆ దుర్గం చెరువు వంతెనో ఆ కంపెనీలు తీసుకొచ్చాడు, కొంచెం పరిశ్రమలకు ఇక్కడ రావటానికి జగన్ను తరిమేసిన పరిశ్రమలన్నీ చక్కగా తెచ్చుకుని ఇక్కడ గంపలో వేసుకున్నాడు. మనం చూసాం అమర రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా జాకీ ఇండస్ట్రీ. ఇలా కేటీఆర్ ఇమేజ్ పెరిగింది, దానివల్ల సిటీలో పార్టీ బలపడింది. అంటే అర్బన్ ఏరియాలో సక్సెస్, కానీ రూరల్ ఏరియాలో డ్యామ్ ఫెయిల్యూర్. ఎక్కడ గ్రామీణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ కండగా నిలబడింది, బీఆర్ఎస్ను భూస్థాపితం చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, హరీష్ రావు రూరల్ ఏరియాలో ఉన్నాడు, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా, ఆయన కనెక్టివిటీ అంతా కూడా రూరల్ ఏరియా చూసినప్పుడు వీళ్ళిద్దరి పాత్రలు మారాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిందమ్మా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు జరగాలి. ప్రజల్లో కనీసం విప్లవాత్మక నిర్ణయం జరిగిందన్న సందేశం అన్నా పంపాలి, యాక్షన్ అన్న చేయాలి కదా. ఎలా, ప్రజలు ఎలా నిన్ను నమ్ముతారు అంటే ఈ చర్యల వల్ల. మీరిద్దరు రోల్ మార్చుకోండి, రీబిల్డ్ ఎలా చేయాలనేది చేంజ్ చేసుకొని చూడాలంట. హరీష్ రావు పాత్ర కేటీఆర్ పోషించాలి, కేటీఆర్ పాత్ర హరీష్ పోషించాలి. అంటే కేటీఆర్ ఇప్పుడు ఇక రూరల్ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అర్బన్ ఏరియాలోకి హరీష్ రావు అడుగు పెట్టాలి. ఇట్లా వీళ్ళ పాత్రలు మార్చుకోవటం ఒకటి. రెండో అంశం ఏంటి, మరో విప్లవాత్మక నిర్ణయం ఏం తీసుకోవాలి, అసలు ఎందుకు బీఆర్ఎస్ దెబ్బతింది? మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా మీ నాన్నే 10 ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి అది డ్యామేజ్. దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు అనే ఒక పెద్ద డ్యామేజీ ఇవాళ బీఆర్ఎస్ని ప్రతిపక్షంలోకి నెట్టినప్పుడు, దళిత సమాజానికి మీరింత దూరం అయినప్పుడు, మీరు దళిత బంధు ఇచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయనప్పుడు, మీరు దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్న వాగ్దానం కూడా నిలబెట్టుకున్నప్పుడు, మీరు దళిత సమాజానికి ఎలా దగ్గర అవుతారు అని ఆలోచన చేయండి. ఎలా చేస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఇప్పటికే చేసి ఉండాలి, ఎందుకంటే ఓడిపోయిన వెంటనే ఓటమికి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను అని గనక కేటీఆర్ రెజిగ్నేషన్ చేసి ఉంటే గౌరవం విపరీతంగా పెరిగేది, ప్రజల్లోకి మంచి సందేశం వెళ్ళేది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక దళితుణ్ణి గనక చేస్తే, ఓహో దళిత ముఖ్యమంత్రి చేయలేకపోయాం కదా, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా దళితుణ్ణి చేసాం, ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు, ఆయన్నే పెట్టుకోవచ్చు. ఆయన గెలిచి వచ్చాడు మొన్న స్టేషన్ గన్పూర్ నుంచి, మొన్న అసెంబ్లీలో కూడా ఆయన మంచి వాయిస్ ఇచ్చాడు. ఆయన అసెంబ్లీలో ధాటిగా మాట్లాడుతుంటేనే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు ముఖ్యమంత్రి, ఏంటి ఇక జాలండే, ఇప్పటికే మీరు బాగా మోసారు, ఆ పార్టీని బాగా మోసారు, ఆ కుటుంబాన్ని బాగా మోసారు, ఇంకెన్నాళ్ళు మోస్తారు కడియం శ్రీహరి గారు అంటూ ఒక రకంగా బిస్కెట్ వేసాడు, ఏంటి వచ్చేయండి ఇక మా ఏపుకి అన్నట్టు. అది చూసుకుంటే నిజంగా మొన్న బండి సంజయ్ గారు కూడా ఏమన్నారంటే, 5,000 కోట్లతో ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ కేసీఆర్ సీఎం అవ్వాలని ప్లాన్ జరుగుతుంది, వెనుక కుట్ర జరుగుతుందని ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి అంటే నిప్పులేండే పొగరాదన్నట్టు ఏమీ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు తరచూ వింటున్నామా మనం? నిప్పు ఉంది కదా, నిప్పు ఉంది, నిప్పు లేదే పొగరాలేదు, నిప్పు ఉంది. ఆ నిప్పు పెట్టింది కేటీఆర్ఏ, అగ్గిపుల్ల గీసింది అక్కడే అన్నమాట. ఎలా, 6 నెలల్లో కూలేస్తా అన్నాడు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటే నిప్పు పెట్టింది మరి ఆయనే కదా, పోగొచ్చేస్తుంది కదా. అంటే బీజేపీ కేసీఆర్ గారు మొత్తం కలవపోతున్నారా, ఎలాగో ఎంఐఎం ఎలాగో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళందరూ కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే యోచన ఏమైనా ఉందా? అలా కూల్చడం తప్పు, ప్రజా తీర్పుని కాలరాయకూడదు. ప్రజలు మీకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చారు, దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మేము ప్రజా పోరాటాలు చేస్తాం, మళ్ళీ మా పార్టీని పునాదుల నుంచి నిర్మించుకుంటాం. ఇలా
ఈ సందేశాలు పంపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. అంతేగాని మనం ఎంత తేడా, ఇంకొక 8 సీట్లు కనుక గెలిచినట్టయితే హంగ్ అసెంబ్లీ వచ్చేది, మనం 14 సీట్లలో స్వల్ప తేడాతో కోల్పోయాం, అటు నుంచి ఒక 8 సీట్లు 8 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తే ఏముంది పడిపోద్ది, ఇలా అంటే ఏమవుద్ది, ఓహో నిజంగానే గుంతదవుతున్నాడు, నిజంగానే వాళ్ళని కోలేయటానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారు అని చిలవలు పలవలుగా వెళ్ళిపోయి అపోహలు రేకెత్తించి బీఆర్ఎస్కి అది నష్టం కలుగుతుంది. ఇవాళ బీఆర్ఎస్ కావాల్సింది, ప్రజలు కోరుకున్నది కేసీఆర్ కుటుంబం నుంచి ఏంటంటే కేసీఆర్ కుటుంబం వెనక్కి వెళ్ళాలి. మీ మీద ముద్రేయబడింది ఫ్యామిలీ రూల్, కుటుంబ పాలన, పరివార్ రూల్ అని చెప్పి మోడీ ఇంటింటికి తిరిగి చెప్పాడు. అమిత్ షా, నడ్డా, బీజేపీ ప్రచారం చేసింది పరివార్ అని చెప్పి. ఇప్పుడు వాళ్ళే కలవబోతున్నారు, అందుకే ఇలా జరుగుతుంది అనే వార్తలు వస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వంతో కలుస్తుంది అనేది వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన చేస్తున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. అందుకే కదండి ప్రభుత్వం కూలిపోవాలంటే ఆబ్వియస్గా సపోర్ట్ ఉండాలి కదా వేరే పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేస్ నుంచి. అందులో కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ గెలిచి ఉన్న ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ సైడ్ వచ్చే ఆలోచన ఉంది అనే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటారా? బీజేపీ తనకి లాభం లేకుండా ఏ పని చేయదు. బీజేపీ ఏమీ బీఆర్ఎస్కి మేలు చేసే పని చేయదు, ఎందుకంటే బీఆర్ఎస్ పతనమే బీజేపీ బలోపేతం. బీఆర్ఎస్ చచ్చిపోవాలి, అప్పుడే బీజేపీ బతుకుద్ది అన్నమాట. ఎందుకంటే బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ని చంపేస్తారే తప్ప రెండు జాతీయ పార్టీలు ఒక ప్లాన్ వేసుకుని బీఆర్ఎస్నే ఇక్కడ లేకుండా చేసే ఇది జరుగుతుంది. మనం మొన్న కూడా చూసాం, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో చిట్చాట్లో కేసీఆర్ పతనమే మన లక్ష్యం కావాలి, కేసీఆర్ అక్కడ కుటుంబ పాలన పోవాలి, వాళ్ళ అవినీతి కుంభకోణాలు వీటన్నిటిపైన విచారణ జరగాలి అంటే కేంద్రము ఈ కుటుంబ అవినీతి పై విచారణ మీదే దృష్టి ఉంది. మొన్న కూడా కవితకి మళ్ళా ఈడీ నోటీసులు పంపింది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, ఆమె ఏదో కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పి దాన్ని అవాయిడ్ చేశారు. కానీ కేంద్రం ఏమీ ఆగేటట్టుగా లేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత తీవ్ర పరిణామాలు కొన్ని ఉంటాయి, అటు కేంద్ర పరంగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా. కేంద్ర ప్రభుత్వ పరంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళా కవిత చుట్టూ, కేసీఆర్ కుటుంబం చుట్టూ చుట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ ఎంక్వైరీలు ఉన్నాయి, కాళేశ్వరం అవినీతి, ధరణి పోర్టల్, ధరణి భూముల సెటిల్మెంట్స్లో అవినీతి, ఇవన్నీ కదిలిస్తున్నారు. మిషన్ భగీరథ అవినీతి, మిషన్ కాకతీయ అవినీతి, ఇలా కరప్ట్ చార్జెస్ నుంచి కేసీఆర్ బయటపడాలి. ఇదన్నీ జరగాలంటే తన పైన ఏ నిందలు అయ్యే పడ్డాయో, దేనివల్ల అయితే బీఆర్ఎస్ ఓడిపోయిందో వాటిని మాఫీ చేసుకోవాలి, కుటుంబ పాలన అనే మచ్చబోవాలి. వీళ్ళ నలుగురు వెనక్కి వెళ్ళాలి. ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్, వీళ్ళు తెరమరుగై బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం నాయకత్వం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ని కనుక భుజాన్ వేసుకుంటే సామాజిక తెలంగాణ, ఇవాళ తెలంగాణ కోరుకునేది కావాల్సింది అన్ని కులాలతో కూడిన తెలంగాణ, కానీ ఒక కులానికే పరిమితమైన తెలంగాణ కాదు. ఏ సామాజిక తెలంగాణకైతే వీళ్ళు దూరం అయ్యారో ఆ సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోవాలి బీఆర్ఎస్. కుల తెలంగాణ అనే ముద్ర కాంగ్రెస్ పైన వేసి వాళ్ళని మిగిలిన కులాలకు దూరం చేసే ఎత్తుగడలు వీళ్ళు వేసుకుంటే బీఆర్ఎస్ ఇక్కడ నిలదొక్కుంటుంది. మళ్ళా బీఆర్ఎస్ రాబోయే ఎన్నికలు టార్గెట్గా పనిచేయాలి. పార్లమెంటు ఎన్నికలు రేపు ముందు, అసలు ముందు ఆ గండం గట్టెక్కాలి. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గౌరవప్రదమైన స్కోర్ చేయలేదనుకో, 5-6 ఎంపీ సీట్లన్న గెలవకపోతే, ఒక 2-3 సీట్లకే పరిమితమైతే ఇక బీఆర్ఎస్ని బతకనీరు. బీజేపీ సగం ఎత్తుకుపోతుంది, కాంగ్రెస్ మిగతా సగం మింగేస్తుంది. ఏం జరగబోతుందో, బీఆర్ఎస్ పార్టీ రీబిల్డ్ చేయాలని అయితే మీరు అంటున్నారు పార్టీని, సరే ఏం జరుగుతుందనేది తర్వాత. థ్యాంక్ యూ, నమస్తే.